టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మహాదేవ శ్రీమాతమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ మరి రోజు ఎంతో విశేషంగా కూడా ఒక సబ్జెక్ట్ మీకు చెబుదాము అని చెప్పి రావడం జరిగింది మరి చూసుకుంటే ఇక్కడ మనకు ఆరక్షణ కానీ లేదా టీ అక్షరం కానీ విన్నారా లేదా ఇక్కడ ప్రభాకర్ పేరు కానీ బ్రహ్మ పేరు కానీ బ్రహ్మరాంబ పేరు కానీ ప్రణీతి కానీ శ్రవంతి కానీ శ్రీకర్ కానీ లేదా ప్రణయ్ కానీ ఇలా చూస్తూ ఉంటే న్యూమరాలజీ ప్రకారంగా ఆరక్షరం అక్షరం టీ అక్షరం మీద పేర్లు మొదలయ్యేటువంటి సందర్భాలలో గడుస్తున్నటువంటి రోజులలో గత మూడు నాలుగు నెలల నుండి అంటే ఏమి రెండు నెలల నుండి అంటే ఏమి లేదా లాస్ట్ ఫైవ్ మంత్స్ లాస్ట్ ఫైవ్ మంత్స్ నుండి కూడా బాగా లేదు హండ్రెడ్ పర్సెంట్ కూడా మాకు ఖచ్చితంగా బాగుంది అని అనుకునేటువంటి వారు కింద కామెంట్ పెట్టండి అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి వస్తూ ఉంటారు ఇక్కడ మీరు సబ్జెక్ట్ మాత్రం అర్థం చేసుకోండి దయచేసి కనుక కొంత కుజునికి సంబంధించి ఖచ్చితంగా కూడా వీరికి పని కావాలి అనేటువంటి విధానంతో ఎంతో బీ స్మైల్గా ఎదుటి వారిని పలకరించేటువంటి వారు వారికి మరి రెండు వేల ఇరవై మూడులో అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళినవి ఎంతో ఉత్సాహకరంగానైతే ముందుకు వెళ్ళారు మరి ఇప్పుడు చూస్తే నేను ఉదాహరణ మాత్రమే కొన్ని పేర్లు వేశాను ఇంకా చాలా ఉన్నవి ప్రసాద్ కావచ్చును ఇట్లా వీటికి వర్క్ ప్రెషర్ పెరిగింది అయినో అంటే మీరెవరో కూడా నాకు తెలియదు బట్ అమ్మవారి యొక్క సాధన ద్వారా మీకు చెప్పడం జరుగుతున్నది నా ప్రిడిక్షన్ మీకు నిజమే గురువు అనుకుంటే కింద కామెంట్ రూపకంగా తెలియజేయండి తప్పకుండా వ్యక్తిగత జాతక పరిశోధన ద్వారా మీరు దీనిని అధిగమించవచ్చు ముఖ్యంగా ఎవరైతే డబ్బులు ఎక్కడి నుంచి అయితే రావాలో అక్కడ డబ్బులు రాకపోగా కొంత మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి ఎవరినైతే నమ్మి మీరు డబ్బులు ఇచ్చారో అక్కడి నుండి కూడా డబ్బులు రాకుండక మైనస్ వాతావరణం ఉండేటువంటి పరిస్థితి సొంత అన్న తమ్ములు కావచ్చును అక్క చెల్లెలు కావచ్చు గొడవలు ఏర్పడేటువంటి సందర్భం ఆన్లైన్ గేమ్స్ కానీ ఆన్లైన్లో ఏమైనా డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు పోయినటువంటి సందర్భాలు బిట్కాయిన్ కావచ్చు ఇంకా చాలా యాప్స్లలో ఆన్లైన్ గేమ్స్ కావచ్చును ఇంకా చూసుకున్నట్టయితే వర్క్ ప్రెషర్ వర్క్లో మామూలుగా చేసేటువంటి వర్క్ కంటే కూడా అధిక మొత్తంగా వర్క్ ప్రెషర్ ఉండేటువంటి పరిస్థితి లేదా జాబ్ ఆల్రెడీ కోల్పోవడము కొత్త జాబ్ కోసం సర్చ్లో ఉండేటువంటి పరిస్థితి లేదా ఒక వివాహం జరిగింది భార్యాభర్తలలో గొడవలు ఆల్రెడీ గొడవలు జరిగాయి కోర్టు కేసు దాకా వెళ్ళింది అనుకునేటువంటి పరిస్థితులు కానీ ఇంటా బయట కూడా ఎంతో చిక్కులతో ఉండేటువంటి పరిస్థితుల మాత్రం కనబడుతున్నవి ఇవి ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ స్టమక్ రిలేటెడ్ అండ్ యాసిడిటీ కావచ్చును లేదా శ్వాసకు సంబంధించింది కావచ్చును ఇవైతే ఈ రాశుల వారికి ఉన్నవి డబ్బులు వచ్చేటువంటి నుండి రాకపోగా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇక్కడ ముఖ్యంగా చెప్పేటువంటి పరిస్థితి ఏమిటి అంటే వీరికి ఒకటే ఓపికగా ఉండండి బైక్ యాక్సిడెంట్స్ కావచ్చును ఇంకా రెండు వేల ఇరవై ఐదు మనకు జనవరి దాకా ఉంది దీని పీరియడ్ అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఇంకొక ఆరు నెలలు మీరు ఓపికగా ఉండాలి ఎవరైతే ఏ పని చేస్తున్నారో అదే పని మీద దృష్టి సారించి ముందుకు వెళ్ళండి ఇంకా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఇక్కడ ప్రభాకర్ కానీ ప్రణీత్ కానీ స్రవంతి గారు కానీ లేదా శ్రవణ్ కానీ తప్పకుండా మీరు ఏ పనిలో అయితే ఉన్నారో అదే పనిలో ముందుకు వెళ్ళండి కొత్త కొత్త పనులు కానీ లేదా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునేటువంటి వారు కానీ లేదా ఎక్కడనో డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకునేటువంటి వారు కానీ లేదా పలానా వ్యక్తి తెలిసినటువంటి వాడు చాలా బాధలో ఉన్నాడు డబ్బులు ఇవ్వాలి అనుకున్న ఇలాంటివి యాక్టివిటీస్ ఏమి కూడా చేయకుండా ఉండండి దయచేసి కూడా నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్గా వస్తుందో అలాగే కంటిన్యూ కండి మీరు పూర్తిగా మీకు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా కావాలి అంటే ఖచ్చితంగా కూడా మీ జాతకంలో దశ అంతర్దశ భుక్తి ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఇది పేర్లు మీ పేర్లు ఏవైతే ఉన్నాయో జననామం కానీ వ్యవహారిక నామం కానీ వీటితో మొదలైనటువంటి న్యూమరాలజీ ప్రకారంగా ఆర్టీ ఈ యొక్క పేర్లు మీరు జాతక పరిశోధన వ్యక్తిగత దశ అంతర్దశ మహర్దశ భుక్తి ఇలా ఉంటాయి చాలా ఇవి ఒకసారి మీరు చూసుకొని తప్పకుండా ముందుకు వెళ్ళినట్టయితే ఏదో ఒక రెమెడీ చేసుకొని తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది మరి ఇక్కడ మీకు గురువు గారు మరి మాకు రెమెడీ కావాలి అని అనుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రతి గురువారం కూడా గురు సంబంధిత పారాయణం కానీ పూజలను గౌరవించండి ఇంట్లో ఉండేటువంటి అమ్మకు నాన్నకు నమస్కారం చేసుకోండి పాదాలకు నమస్కారం చేసుకొని ప్రతిరోజు కూడా పనిని ఏ పని మీదనైతే వెళ్తున్నారో ఆ పని మీద ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఎవరు లేరు అనుకుంటే చదువు చెప్పేటువంటి మీ యొక్క ఉపాధ్యాయునికి ప్రతిరోజు నమస్కారం చేయండి లేదా ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే వారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేయండి ఒక ఆరు గురువారాలు ఖచ్చితంగా కూడా లేదా తొమ్మిది గురువారాలు ఇరవై ఒక్క గురువారాలు చేయండి ఇరవై ఒక్క గురువారాలు ఖచ్చితంగా కూడా మీరు తాంబూలము అంటే అరటి పండ్లు రెండు ఒకసారి ఒకసారి ఎల్లో రిలేటెడ్ స్వీట్ మరొకసారి ఎల్లో రంగులో అటువంటి కర్చిప్స్ మరొకసారి ఎల్లో రంగులో అటువంటి దోసకాయ ఇట్లా ఏవో ఒకటి ఎల్లో రంగులో ఉండేటువంటివి ధోతి కానీ ఇలా ఒకసారి పసుపు కానీ ఒకసారి గంధం కానీ ఇలా తీసుకువెళ్ళి చక్కగా కూడా దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు తొందరలోనే మంచి మార్పు వస్తుంది మరి అంతటి పరిస్థితి లేదు గురువు గారు అనుకుంటే ప్రతిరోజు కూడా ఎల్లో రంగు ఖర్చు జేబులో పెట్టుకోండి మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా కూడా గురుచరిత్ర పారాయణం కానీ లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి శ్లోకాలు ఏమైనా చదువుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది అటువంటి విషయాన్ని గమనించుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరు డబ్బులు అడిగినా కూడా ఇవ్వకండి ఇన్వెస్ట్మెంట్స్కు దూరంగా ఉండండి ఇంట్లో ఏమైనా గొడవలు ఏర్పడిన మీ భార్యకు మీ అమ్మగారికి కానీ లేదా అల్లునికి మా అమ్మగారికి కానీ ఇలాంటివి ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఈ అక్షరాల మీద ఉండేటువంటి వారు వివాహానికి ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఉంటే కొంచెము ఆచితూచి ముందుకు వెళ్ళండి బలం తక్కువ ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఆల్ ద బెస్ట్